హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోలని ముందుగా మీరే చూసే ఇచ్చాను అనమాట. ఇది పారిజాతం మొక్క అండి. పారిజాతం పూలు ఈ కార్తీక మాసంలో ఎంత పూజకి ఎంత మంచిగా అందరికీ తెలిసిందే కదా. నేను ఏంటంటే పారిజాత మొక్క వేసాం మేము, అంటే అక్కడ ఉన్నాం కదండి. నేను వెళ్ళేటప్పటికి ఆ ముందు రోజు ఏమో పూస్తున్నాయి, తర్వాత పువ్వులు కింద రాలిన వరకు తీసుకుంటాను, కొన్ని ఏమో చెట్టుకే ఎండిపోయి ఇలా సీడ్స్ తయారైపోతుందండి. అంటే నేను ఫస్ట్ టైం వేయడం వల్ల నాకు ఇలా ఇలా వస్తుందని కూడా అంత ఐడియా లేదన్నమాట. చూడండి, చెట్టు నిండా కాయలు కాయలుగా ఉన్నాయి. ఇప్పుడు మనకి సీడ్ తయారైందంటే పువ్వులు అనేవి పుయ్యవు. ఇంతకుముందు శంకు పువ్వులు పుస్తకం ఆ పువ్వులు మొక్కలో కూడా చెప్పాను కదా, సీడ్స్ కావాలనుకుంటే కనుక మన పువ్వులు రావండి. ఎందుకంటే అది సీడ్స్ తయారు చేసి దానిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సీడ్స్ మాత్రమే తయారు చేస్తుంది, పువ్వులు ఇంకా అంతగా పొయ్యవు అన్నమాట. కాబట్టి మనకి కావాల్సింది పువ్వులు కాబట్టి ఈ నెలంతా మనకి చక్కగా ఈ పారిజాతాలు పూస్తే బాగుంటుంది కాబట్టి ఈ సీడ్స్ అయితే నేను కట్ చేసేస్తున్నానండి. అంటే సీడ్స్ ఇలా వస్తాయనే కూడా ఐడియా లేదనమాట నాకు. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు దీన్ని. వస్తున్నాం వెళుతున్నాం, నీళ్ళు పోసి వెళుతున్నాం, కానీ అంతగా పువ్వులు ఉంటే ఏరుకోవడం తప్పించి పట్టించుకోలేదు. మొత్తం మొక్క అంతా సీడ్స్ ఫామ్ అయిపోయినాయండి. అందుకని చెప్పి ఈ సీడ్స్ అన్ని కట్ చేసేస్తున్నాను అనమాట. మనకు పువ్వులు కావాలి కాబట్టి అక్కడక్కడ లైట్గా మొగ్గలు ఉన్నాయి. ఆ మొగ్గలు ఉన్న వరకు జాగ్రత్తగా చూసి ఎండిపోయిన పువ్వులు ఈ సీడ్స్ అవి అయితే తీసేస్తున్నాను. మీకు ఈ సీజన్లో మనకి పువ్వులు అనేవి పూజలకు బాగా అవసరం అవుతాయి కాబట్టి కొన్ని రకాల మొక్కలు ఇలా సీడ్స్ తయారు చేస్తాయి కాబట్టి మనం ఆ సీడ్స్ ఇప్పుడు కాదు తర్వాత మనకి సీడ్స్ ఉంచుకోవచ్చు అని అనుకుంటే ఇప్పుడు కనుక సీడ్స్ రానివ్వకుండా పువ్వులు కోసేసుకుంటే సీడ్ తయారవదు మీకు. లేదా ఒక పువ్వులు ఒకవేళ కోసుకోలేకపోతే సీడ్స్ తయారైపోతే కనుక కట్ చేసేస్తే కనుక మంచిదన్నమాట. నేనైతే ఇలా చేస్తానండి. ఇలాగ ఇప్పుడు దీనికి ఉన్న సీడ్స్ అన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం మంద చచ్చిపోబోతున్న మందార మొక్కని ఎలా బ్రతికించుకోవచ్చు, అది లాస్ట్ ఇంకా దాని ఆఖరి ప్రయత్నంగా ఏది ఏది ఇస్తే కనుక మనకు ఆ మొక్క బ్రతుకుతుంది అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఇవంతా కట్ చేసేసిన తర్వాత మన గార్డెన్లో ఇది ఖర్బూజా పండిందని చూపించాను కదా మొన్న, కోద్దామంటే చాలా గట్టిగా ఉందని చెప్పి కోయలేదండి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత వచ్చేటప్పటికి అది బాగా ముగ్గిపోయింది కాయ అయితే. ఇంకా లక్కీగా ఎలకైతే మరి తినదో మరి ఏమో కానీ ఎలకైతే తిరుగుతుందో కానీ ఆ కాయజోలకి అయితే రాలేదన్నమాట. అదైతే బాగా పండిపోయిందండి. ఇప్పుడు దాన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. పండిపోవడంతో పాటు ఆ పాదు కూడా ఎండిపోయింది. ఇది రెండోసారి అండి ఆ పాదు నేను వేయడం అయితే అవే సీడ్స్తో వేయడం అయితే. ఫస్ట్ టైం అయితే 2 కాయలు కాసి పాదు అయితే ఎండిపోయింది. ఈసారి అయితే మరీ 1 కాయే కాసి పాదు అయితే ఎండిపోయింది అనమాట. మనకి గుమ్మడికాయలు చూడండి, అది కాయాల్సిన అన్ని కాయలు కాసి పాదు ఎండిపోతుంది కదా, అలా అలా అనిపించింది నాకు ఇది. అలా అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆ కాయను కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. దాన్ని కోసిన తర్వాత దాన్ని బాగా ముగ్గింది కాబట్టి ముక్కలుగా తినడానికి లేక నేనైతే జ్యూస్ చేశానంటే అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయ అవడం వల్ల మనం సొంతంగా పండించుకోవడం వల్ల ప్రేమ తెలియదు కానీ జ్యూస్ అయితే చాలా బాగుందనమాట. ఇది చుక్కకూర అండి. చుక్కకూర విత్తనాలు వేసాను కానీ అంటే ఆ రోజు చూపించినట్టున్నాను వీడియోలో, వేసాను కానీ అసలు రాలేదండి. 3 మొక్కలు వచ్చాయన్నమాట. అవే సీడ్స్ ఇంకా కొన్ని ఉంటే మళ్ళీ వేసాను. మరి సీడ్స్ నిలవైపోయి ఉంటే కనుక మనకు రావండి. మనం ఎంత మంచి మట్టిలో వేసినా సీడ్స్ నిలవైపోయినాయి అనుకోండి ఆ సీడ్ అయితే మొలకెత్తదు, మొలకెత్తినా పడిపోతుంది అనమాట. అదే జరిగి ఉండొచ్చు. 3 మొక్కలు వచ్చి మిగిలిన విత్తనాలు కూడా ఇంకా పడేయడం ఎందుకు అసలు చూద్దామని చెప్పి, అంటే చుక్కకూర ఒక 4-5 మొక్కలు వచ్చినా అది బుషీగా ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ సేమ్ సీడ్స్ అయితే వేసాను నేను. చూద్దామండి సరైన వస్తాయే రావో. మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మొన్న నుంచి నేను బీరపాదులు అయితే పెట్టానని చూపించాను కదా, కానీ ఇదైతే ఇలా ఉందన్నమాట. నాకు తెలిసి ఇది నేతి బీర నున్న బీర ఏదో అంటారు అది అనుకుంటున్నాను. ఇది కూడా మన గార్డెన్లో ఫస్ట్ టైం. మేము ఇప్పటి వరకు దాన్ని వెయ్యలేదు, తినలేదు కూడా అండి. ఫస్ట్ టైం అనమాట. ఒక 4 కాయలు అయితే వచ్చాయి. ఇంకా కొంచెం సైజ్ అయితే పెరుగుతాయేమో అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈసారి హార్వెస్ట్ చేయకుండా ఉంచేస్తానండి. ఇది ఏం బీర అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే నేతి బీర నున్న బీర అదే అనుకుంటున్నాను. మరి ఇంకా బీరలు ఇంకేమైనా వెరైటీలు ఉన్నాయో తెలియదు కానీ అదే అనుకుంటే. ఇంతకుముందు ఏమో నేను సొరకాయ పాదని పెడితేనేమో పొట్ల బాధ వచ్చింది. ఈసారి మామూలు బీర అని పెడితే నేతి బీర మరి ఇది వచ్చింది అనమాట. అంటే ఆకులు చూస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా బీర పాదులాగే ఉంది. కొంచెం అంతగా తేడా అయితే ఏమీ లేదండి, సేమ్ అలానే ఉంది. ఇంతకు ముందు ఒకసారి నేతి బీర ఏదో పెట్టానండి. నేను పెట్టినప్పుడు పాదు చాలా పెద్దగా పాకేసింది కానీ నేలలో పెడితే మన కాయలు అయితే కాయలేదన్నమాట. అప్పుడు ఎన్నాళ్ళ నుంచి అది పూత రావట్లేదని చెప్పి ఇంకా దాని నుంచి చేమలు అవి కూడా పైకి వచ్చేస్తున్నాయని నేను తీసేసాను అనమాట దాన్ని ఆ పాదుని అయితే. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కాసుంటే మనకు ఒక ఐడియా ఉండేది నాకు, అప్పుడు కాయలేదు కాబట్టి తెలియలేదు. ఇది ఏం పేరు అనేది తప్పకుండా నాకు చెప్పండి. అలాగే ఇది ఖర్బూజా చెప్పాను కదండి పండిపోయిందని, ఇది పండిపోయింది పాదు ఎండిపోయి ఊడిపోయింది కూడా అని ఇంకా తీసేస్తున్నానండి. ఇక్కడైతే ఎక్కువ బుడంకాయలు బుడం దోసకాయలు అంటారు కదా, ఇవి మాత్రం బీభత్సంగా వచ్చేస్తుందండి. ఏ కుండీలో చూసినా మనకి అవే మొక్కలు, అంటే మట్టి ఇక్కడ కాదు కానీ
మరి పిట్టలవి వస్తాయి కదండి మనకి, పిట్టలవి కొంచెం ఈ రెట్లవి వేయడం వల్ల ఏమో తెలియదు కానండి, ఆ పాదులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. బుడం దోసకాయలు అది కూడా మేము ఎప్పుడు తినలేదు కాబట్టి ఇంకా నేను దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎక్కడ పడితే అక్కడ ఏమన్నా పనిగట్టుకుని మనం పెంచాల్సిన అవసరం లేదు. ఈ ఏరియా మొత్తం అవే కనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఎవరో తిన్నట్టుగా కూడా అనిపించదండి, మరి ఎవరో కోసుకోవడం కూడా నేను చూడలేదు, మరి తెలియదో ఏమో తెలియదు. కానీ మేకలు మాత్రం బాగా తింటున్నాయి వాటిని అయితే. ఇది మొక్కజొన్న అండి, మనం వినాయక చవితికి పాల వెలుగు కడతాం కదా, ఇలాగే వదిలేసాను నేను. వదిలేయడం వల్ల వర్షానికి అవి బాగా విత్తనాలు ఎండకెండి వానగా తడిచి మొత్తం అయితే మొక్కలు వచ్చాయి, తీసుకొచ్చి ఇక్కడ పడేసాను అనమాట. చూద్దామండి ఎలా వస్తాయో. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఇదే మొక్కజొన్న పొత్తులు అలా సీడ్స్ తోటి అలాగే ఆ పొత్తులు అలా వేసేస్తూ వచ్చి పొత్తులు కూడా కాసేయండి. మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది, మన ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు తెలుస్తుంది. ఈసారి కూడా చూద్దాం ఏమైనా కాస్తాయేమో. మెయిన్ ఈ వీడియో ఏంటంటే ఈరోజు ఈ మందార మొక్కకు చూడండి, దీనికి ఒక రకమైన తెగుళ్ళ ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే కొంచెం బ్రౌన్ కలర్ లాగా ఏదో బగ్స్ లాగా ఉంటుంది. అది ఒక ఫంగస్ వల్ల వచ్చిన, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన తెగులు అన్నమాట. అంటే మందార మొక్కల్లోనే నేనైతే చూశాను, అంటే నా గార్డెన్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను చూసిన మందార మొక్కకు మాత్రమే ఆ తెగులు అయితే వస్తుందండి. అది స్ప్రెడ్ అయ్యేదైతే కనుక మిగతా మొక్కలకు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, కానీ ఓన్లీ మందార మొక్కలకు మాత్రమే వస్తుందండి. ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. కానీ మా దగ్గర ఉన్న మందార మొక్కలందరికీ అన్నిటికీ ఈ సేమ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట కొద్ది కొద్దిగాను. ఇంతకుముందు ఫస్ట్ టైం ఇంతకుముందు ఒకసారి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో ఒక మందార మొక్కకి మన గార్డెన్లో ఆరెంజ్ కలర్ లాగా ఒక మందారం ఉండేది, రేఖ మందారం, దానికి వచ్చిందండి. నేనేం చేశానంటే దాన్ని కొమ్మ కట్ చేసి వేరే ఒక వాటర్ బాటిల్లో కూడా పెంచుతాం కదా మన మొక్కలన్నీ, అలా వాటర్ బాటిల్లో ఎలా పెరుగుతుంది అనేది వీడియో కోసం మీకు చూపించడం కోసం నేను వీడియో చేశానండి. వాటర్ బాటిల్లో కొమ్మ పెట్టాను, అది బతికింది. వాటర్ బాటిల్లో బాగా పూసింది అన్నమాట. ఈ తల్లి మొక్కకి ఈ ప్రాబ్లం వచ్చిందండి. ఆ మొక్క అయితే ఇంకా నేను చాలా ట్రై చేశాను కానండి, మనం వేసే మట్టి మార్చడం, మట్టి అంతా టోటల్గా మార్చేయడం, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం, ఫైనల్గా ట్రైకోడెర్మా వేయడం, ఇవన్నీ చేసినా కూడా ఆ మొక్క అయితే పువ్వులు అయితే పూకుండా అలా కొంతకాలానికి అయితే చచ్చిపోయిందండి ఆ మొక్క. మనం బాటిల్లో పెంచుకున్న ఈ మొక్క ఈ స్టెమ్ మాత్రం ఉంది, దాన్ని మళ్ళీ కుండీలోకి రిపోర్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉందండి మన దగ్గర. అలాగే మనకు నచ్చిన మొక్కలను ఇలా స్టెమ్ కటింగ్ పెట్టుకోవడం వల్ల ఆ మొక్కను మిస్ అవ్వకుండా ఉంటాము. ఇలా కొన్ని కటింగ్స్ కొన్ని బతుకుతాయి కొన్ని బతకండి, కానీ జాగ్రత్తగా ఒక 5 6 కటింగ్స్ పెట్టుకున్నామంటే ఆ మొక్క మన దగ్గర మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకి ఇష్టమైన చాలా మొక్కలు మిస్ అయిపోతూ ఉంటాయి కదా ఇలాగే, అందుకని చెప్పేసి మందార మొక్కలు మనకు నచ్చిన ఇదైతే అసలు పసుపు రంగు పువ్వు అండి, మన అరచేయి కంటే పెద్ద పువ్వు పూస్తుంది. చాలా సార్లు వీడియోలో చూపిస్తూనే ఉంటాను దీన్ని. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంచెం దీనికి వచ్చిన తర్వాత ఇదైతే సరిగా పుయ్యనే పుయ్యట్లేదండి, పూసినా కూడా చిన్నగా పూస్తుంది, కొంచెం తక్కువే పూస్తున్నాయి అనమాట అప్పటి నుంచి కూడాను. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నాం కదండి, కుండీల్లో మనకి తేమ ఎక్కువైపోయినప్పుడు, ఆ తేమ డ్రైన్ హోల్ సరిగా లేనప్పుడు, ఒకసారి మన పచ్చి కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటాం కదా, వేసినప్పుడు దానిలో తేమ ఎక్కువైపోతుంది కదా, ఆ ఎక్కువైపోయినప్పుడు వస్తుందని నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను తేమ ఇక్కడ తడి ఆరకపోవడం లేదంటే ఒక్కొక్కసారి వాటర్ లేక ఒకసారి డ్రై అయిపోద్ది ఒకసారి ఎక్కువైపోతుంది, కొంచెం అలా ఉన్నా కూడా అండి దానికి తెగుళ్ళు అయి వచ్చే అవకాశం బాగా ఉంటుంది కాబట్టి అలా వచ్చిందని అనుకుంటున్నానండి. మొత్తం మీద ఆ చెట్టుకున్న ఆ ఫంగస్ అంతా మొత్తం మీద బగ్స్ లా ఉన్న వాటిని అన్నిటిని మొత్తం టోటల్గా తీసేయాలండి. తీసేసి ఒక్కొక్క కటింగ్లు బాగా ప్రూనింగ్ లా చేసేసుకుని ఆ మట్టి ఒకవేళ పాత మట్టి అయితే కనుక పైన ఒక లేయర్ మట్టి వరకు తీసేసి కొత్త మట్టి వేసుకోండి. నేను మొన్నే దీన్ని రిపోర్ట్ చేశాను కాబట్టి తీయట్లేదండి, దానివల్ల పై పైన ఏమన్నా పడ్డాయేమో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ బగ్స్ అవి ఏమి లేకుండా తీసేయాలి ముందు. అదంతా తీసేసిన తర్వాత సాఫ్ ఫంగిసైడ్ అండి, మనం నీమ్ ఆయిల్ వేస్తాము, రకరకాలు వేస్తాము, మన ఆర్గానిక్గా ట్రైకోడర్మా వేశానండి. అన్ని ట్రై చేసిన తర్వాత ఇంకా అది పోవటం లేదన్న తర్వాత ఇంక ఈ కెమికల్ బేస్ సేఫ్ ఫంగిసైడ్ అయితే తీసుకున్నాను అనమాట. మనం అంతా ఆర్గానిక్గానే చేస్తాం కాబట్టి ఇటువంటి ఇప్పటి వరకు ఏం వాడలేదండి, ఆ ఎరువులు వేసిన ఆర్గానిక్కే వేస్తాము. ఇది మాత్రం ఫైనల్గా ఇది పువ్వుల మొక్కే కదా, ఒకవేళ ఏ మొక్క అయినా ఇంకా చనిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటివి వాడక తప్పదా అనిపించి ఇది ట్రై చేస్తున్నాను అనమాట దీన్ని. అదంతా తీసేసి మన స్టెమ్ కట్ చేస్తాం కదండి, ఆ కట్ చేసిన ప్రతి చోట మీరు ఈ ఫంగిసైడ్ ఈ పౌడర్ అనేది జస్ట్ అలా అద్దండి. మనం చూడండి మనం అలోవెరా జెల్ కానీ
దాల్చిన చెక్క పొడి కానీ అద్దుతూ ఉంటాం కదా, అవి ఇంకా అవన్నీ పని జరగదండి ఇంక ఇప్పుడు దీనికి, అందుకని చెప్పి ఇది వాడుతానన్నమాట. ఇలా కటింగ్ చేసిన ప్రతి చోట దీని చేసి, అలాగే మొక్క అంతా ఈ బగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ మొక్క అంతా కూడా కొంచెం అది పౌడర్ పామినెట్గా చేస్తున్నాను నేను, ట్రై చేస్తున్నానండి. ఎలా చేస్తారనేది కూడా నాకు అంతగా ఐడియా లేదు, నేను గూగుల్లో సెర్చ్ చేసి దాన్ని ట్రై చేసుకుంటున్నానన్నమాట. నేను ఎలా ఉన్నది అనేది రిజల్ట్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే ఈ మొక్క అంతటికి ఇలాగే కొంచెం అద్దేసి, అలాగే ఆ మొక్క మొదటి నుంచి దానికైతే పావుతున్నాను అనమాట, పౌడర్ రాసినట్టుగా రాస్తున్నాను. చూద్దామండి, దీని ప్రూనింగ్ అయి చేసేసి కొంచెం షేడ్లో అయితే పెట్టుకోండి. షేడ్లో పెట్టుకుంటే కనుక ఇక్కడ మాకు ఎండ అయితే కొంచెం మధ్యాహ్నం టైంలో ఎండ వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఉంచానండి. మరీ షేడ్ అంటే ఇంకా మనకి ఇక్కడ అవకాశం లేదనమాట, అందుకని పైన ఎలాగా మనకి గ్రీన్ మ్యాట్ ఉంటుంది అందుకని చెప్పి దీన్ని ఇక్కడే ఉంచాను. అలాగే మట్టి మీద కూడా ఏమన్నా పడి మన కంటికి కనిపించి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి లైట్గా చల్లుతున్నాను. లేదంటే ఒక చిటికెడు పౌడర్ని మీరు వాటర్లో కలిపేసి ఆ వాటర్ కూడా పోయొచ్చండి దీనికి. ఇంకా అలా వాటర్ ఆల్రెడీ వాటర్ చేసేసి బాగా తేమగా ఉంది కదా, ఇంకా అలా చేయలేదు నేను, వెళ్ళిపోతుంది ఇంకా డైరెక్ట్గా అని చెప్పి పైన చల్లాను. అంతగా కుదిరితే నెక్స్ట్ టైం అన్నా చేయొచ్చు అండి. అలాగే ఇది దేశవాళీ మందారం అండి, దీనికి కూడా సేమ్ ఇంత ముందు దీనికైతే ఈ ప్రాబ్లం లేదండి. ఫస్ట్ వేరే ఏదో మొక్క వచ్చింది అన్నాను కదా, అది 2 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఈ పసుపు రంగు మందారానికే వచ్చిందండి, దాని నుంచి ఈ మందార మొక్కకు కూడా సేమ్ ప్రాబ్లం స్ప్రెడ్ అయింది. మరి ఎలా, మొక్కలు కూడా పక్కపక్కన అయితే ఏమి లేవండి, మరి ఇక్కడ వాతావరణానికి వచ్చాయో, దీనికి తేమ ఎక్కువై వచ్చాయో, వర్షాకాలంలో మొన్న వర్షాలు బాగా పడ్డాయప్పుడు కొంచెం తేమది ఎక్కువై వచ్చాయేమో, డ్రైన్ హోల్ సరిగా లేకపోయేమో తెలియదు. కానీ దీన్ని కూడా మొక్క నేను మొన్నే రిపోర్ట్ చేశానండి, రిపోర్ట్ చేసిన తర్వాత ట్రైకోడర్మా వేసిన తర్వాత కొంచెం అయితే తగ్గిందన్నమాట, అయినా కూడా ఇంకా అక్కడక్కడ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి దీన్ని కూడా ఆ వచ్చిందన్నంతగా టోటల్గా కట్ చేసేసి, ఇది బాగా ఒక 12-15 ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క కాబట్టి ఇది కొంచెం దీనికి కాడలు కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉందండి కత్తెరతోటైతే. దీన్ని జాగ్రత్తగా అలా విరిచేసినట్టుగా చేసేసి, కట్ అయిన వరకు కట్ చేసేసి దీన్ని కూడా సేమ్ ఇదే ఫంగిసైడ్ అయితే నేను వేస్తున్నానండి. ఈ ఫంగిసైడ్ సేఫ్ యూపీఐ ఏదో ఉంటుందండి, ఇదైతే బాగా పనిచేస్తుందని నేను తెలుసుకుని దీన్ని అయితే వాడుతానన్నమాట. ఒకసారి చూడండి మీకు కూడా ఏదైనా మొక్క ఇలాగా మనం చాలా ట్రై చేసిన తర్వాత కూడా మన చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు, లేదా మొక్కలో ట్రైకోడెర్మా వేసినా కూడా ఒకసారి సెట్ అవ్వండి, బతకవు అన్నమాట, అప్పుడు ఇది ట్రై చేసి చూడండి. నేను రిజల్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతానన్నమాట. ఈ మందార మొక్క ఇంకొక మందారం ఉందండి నా దగ్గర, సేమ్ దానికి కూడా సేమ్ ప్రాబ్లం, అంటే మందారాలు ఎన్ని ఉన్నాయి అన్నిటికీ సేమ్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి అన్నిటికీ ఇది ట్రై చేస్తున్నాను నేను. మనం ఎలాగ కూరగాయలకు ఆకుకూరలకు అయితే పెస్టిసైడ్లు ఏం వాడం, అలాగే పువ్వుల మొక్కలు కూడా ఇప్పటి వరకు నేను ఏం వాడలేదండి, అంతా ఆర్గానిక్కే చేస్తాం మనము. అందుకని చెప్పేసి ఈ మొక్క కూడా సేమ్ అలాగే చేస్తాను నేను. లేక ఇంకో మందార మొక్క ఉందండి, దాన్ని కూడా సేమ్ అదే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇలాగ ఈ మందార మొక్కల్ని, ఇంకా మన చేయి దాటిపోతుంది ఇంకా చనిపోతాయి అనుకున్న మందార మొక్కల్ని ఇలా కాపాడుకోవచ్చు అండి, కాపాడుకోవచ్చు అనమాట. అదైతే మనకి నేను మీషోలోనో అమెజాన్లోనో తీసుకున్నాను అండి, సరిగ్గా గుర్తులేదు. సేఫ్ అని కొడితే మీకు ఆన్లైన్లో ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు అనమాట, మంచిది చూసి తీసుకుని మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఇలా మందార నేనైతే మా గార్డెన్లో అబ్జర్వ్ చేసింది ఓన్లీ మందార మొక్కకు మాత్రం అబ్జర్వ్ చేశానండి, ఇప్పటి వరకు చాలా మొక్కలు అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి కదా, ఏ మొక్కకి ఈ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదనమాట, రాలేదండి అసలు. ఇది ఓన్లీ మందార మొక్కకి అయితే నేను చూస్తానమాట, దీన్ని కూడా ఇలా రాసేస్తానని చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఒక వారం 10 రోజుల తర్వాత మీకు ఎలా ఉందనేది, చిగురులోకి వస్తే మనకి అది సక్సెస్ అయినట్టే కదా, చూద్దాము. కాడంతా లోపల తినేసినట్టుగా గుల్లగా అయిపోయి ఎండిపోయి, ఎండిపోతే లోపల నుంచి తినేస్తుంది అనమాట అండి. మీరు ఇలా ఇరిస్తే గుల్లగా వచ్చేస్తుంది, ఇలా టక్కుని ఇరిగిపోతుంది అనమాట గుల్లగాను, అదనమాట దీని లక్షణం అయితే. అలా మొక్క మొత్తం తినేసి మొత్తం చంపేస్తుంది అనమాట మొక్కను అయితే కనుక, అందుకని చెప్పేసి ఇది ట్రై చేశాను అనమాట అండి. చూసారు కదండి ఈ వీడియో, మీకు ఏదైనా ఉపయోగం అనుకుంటే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అయితే కామెంట్ చేయండి మీరు ఇది వాడారా, ఈ ఫంగిసైడ్ ఎప్పుడైనా వాడి ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిజల్ట్ అయితే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే మన గార్డెన్లో, చూసారు కదండి ఈ మందార మొక్కలకి ఇలా అయితే కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.